చేసినట్లు, ఇంట్లో జరిగే యొక్క విషయాన్ని ఇటుొచ్చి మీడియా ముందుకు వచ్చి ఎందుకు మీరు అంత పెద్దగా చేస్తున్నారనేది ఇక్కడ వైసీపీ నేతల వాదన. మీరేమంటారు దీని గురించి? ఇంట్లో చేసుకోవాలి సార్, ఇదంతా బయటకి రద్దాంతం జరుగుతుంది, కోర్టులో వ్యవహారాలు ఉంటున్నాయి, పత్రికల్లో షర్మిల గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని పత్రికలు వ్యక్తి స్పష్టంగా వాళ్ళు నా ఆస్తి నా మా తండ్రి తాలూకా సంపాదించిన ఆస్తిని మా అన్న కాజేశాడని స్పష్టంగా చెప్తుంది ఆవిడ. దానికి ఇంక మేము ఇందులోకి వచ్చి వాళ్ళని ఇలా ప్రతి కుటుంబాలు దేశంలో ఈ రాష్ట్రంలో 5 కోట్ల జనాభాకి అందరికీ కుటుంబాలు ఉన్నాయి, అన్నదమ్ములు ఉన్నారు. ఒక్క షర్మిలకిను జగన్మోహన్ రెడ్డికి కాదు కదా కుటుంబం అనేది. ఆ రాష్ట్రంలో దేశంలో ప్రజల ఆస్తులే కాదు, సొంత ఆస్తులైనా సరే ఆయన జగన్మోహన్ రెడ్డి లెక్క చేయడు, సొంత కుటుంబ ఆస్తులను కూడా కాజేయడానికి ఆయన వెనకాడిన మనిషి కాదని స్పష్టంగా కనబడుతుంది. దానికి దీన్ని మమ్మల్ని ఎందుకు ఇదిలోకి రాగుతారు వాళ్ళు? ఇది స్పష్టమైంది. అంతే తప్పించి వీళ్ళు చంద్రబాబు నాయుడు అది జగన్మోహన్ ఈ కుటుంబాన్ని మమ్మల్ని అందరినీ మాకేముంది సంబంధం వాళ్ళ కుటుంబంతో, వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసిన దీనికి స్పష్టంగా షర్మిల చెప్తుంది. ఇప్పుడు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చే వీళ్ళకి? ఆ రోజు 2004లో రాజశేఖర రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మాకు ఆస్తులు లేవు, ఇదిగో బంజరా హిల్స్లో ఇల్లు అమ్ముతున్నాము అని చెప్పినవి ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చేవి? ఈయనకి ఏ వ్యాపారం చేశాడు? రాష్ట్రాన్ని కొలబట్టుబట్టే కదా వచ్చే ఆస్తులు, కొలబట్టిన ఆస్తులు ఆవిడకి ఇవ్వాలా ఆస్తిని? అంతే తప్పించి ఇదేదో నగనాశ మాట్లాడితే ఇవి ఎక్కడి నుంచి సాధ్యం అవుతాయి? రైట్, స్పష్టంగా రైట్ చెప్పండి సార్. రైట్, అంటే ఇప్పుడు సరస్వతి పవర్ గురించే హాట్ టాపిక్గా మరిది. అంటే ఇప్పుడు సరస్వతి యొక్క పవర్ టాపిక్ మాత్రమే దీంట్లో వచ్చింది కాబట్టి, అంటే తీగలాగితే డొంక బయటకు వచ్చింది అన్నట్టు ఇక భారతి సిమెంట్ కానీ, సాక్షి మీడియా కానీ, క్లాసిక్ రియాలిటీ కానీ, హైలంక ప్రాపర్టీస్ కానీ ఇవన్నిట్లో, అంటే ఒక్క సరస్వతి యొక్క పవర్ దీంట్ మాత్రమే బయటకు వచ్చింది. ఈ కూడా బయటకు వస్తే ఇంకెంత రాదాంతం అవుతుంది అనేది ఒక ప్రశ్నగా మరింది. సో మీరేమంటారు? ఎవరు? యా చౌదరి గారు చెప్పండి సార్. ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఆస్తులని వాడు అక్కచెల్లెలకు ఇవ్వాల్సిన స్పష్టంగా రాజశేఖర్ రెడ్డి గారు డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్నాయి, ఆ ఎవిడెన్స్ ప్రాప్తికి ఇవ్వలేదని చెప్పి సొంత తల్లి కూడా చెప్తున్నది. తల్లి చెప్పినా కాకపోతే ఇప్పుడు చౌదరి బాబుయో లేకపోతే ఇంకా తెలుగుదేశం నాయకులు మేము చెప్పడం కాదు, సొంత తల్లి కూడా చెప్తుంది ఈ ఆస్తులు ఫలానా ఇవ్వమని మీ నాన్న చెప్పారని. దాన్ని కూడా మాట్లాడకపోతే ఇంకెవరు చెప్తారండి వాళ్ళకి? ఆయనకి రాష్ట్రానికి ఏ విధంగా ఒక విధంగా రాష్ట్రాన్ని కొల్లగొట్టారు, కొల్లగొట్టిన ఆస్తులు కూడా సొంత అకజల్లు కూడా ఇవ్వకపోతే ఈయన ఎవరికి ఇస్తాడు? ఈ రాష్ట్రాన్ని ఏమి ఈ రాష్ట్రానికి ఏమైనా కూడగొట్టాడా? ఏం మొత్తానికి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు, సొంత అక్కచెల్లెలను కూడా అధోగతి పాలు చేయాలనే ఆలోచన ఉంటే అది ఆయన విజ్ఞతకే విడిచిపెట్టేస్తాం మనం. మనకెందుకు ఇది? యా దువ్వాడ శ్రీనివాసరావు గారు, యాదవాడ్ గారు, అంటే కేవలం అంటే ఇప్పుడు మీరు అన్నట్లు మా కుటుంబ యొక్క తగాద, కుటుంబం ఏ ఇంట్లో లేదు, ఏ గర్గర్క కహాని ఇలాంటివన్నీ కూడా మాటలు ఇప్పుడు మాట్లాడుతున్నారు. బట్ ప్రీవియస్లీ చూసుకున్నట్లయితే 2019 నుంచి 2024 వరకు కేవలం పవన్ కళ్యాణ్ కుటుంబం మీద ఆయనకి 3 పెళ్ళిళ్ళని 4 పెళ్ళిళ్ళని పక్క దేశం వాళ్ళని తెచ్చుకున్నారని, అంటే అంత లాగారు కాబట్టి ఇప్పుడు టీడీపీ వాళ్ళు మీ గురించి కూడా ఈ యొక్క దాంట్లో లాగుతున్నారా? మీ యొక్క కుటుంబ మీ కుటుంబంలో జరిగే వ్యాపారాలన్నింటి కానీ లేదంటే గొడవలన్నీ కానీ, అంటే మీరు పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా మీ యొక్క అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పెళ్లిల గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా దీని గురించి రాదాంతం చేస్తున్నారా? గురించి ఇప్పుడు మా బ్రదర్ బాబ్జీ గారు ఏదేదో చెప్తున్నారు, అంటే అభూత కల్పనలు సృష్టించి ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వాలని మా సోదరుడు చూస్తున్నారు. నేను మీకు ఒక మాట చెప్తున్నాను, టీడీపీ వాళ్ళకి ఆస్తుల గురించో వారసత్వాల గురించో మేం మాట్లాడాలా? సాక్షాత్ నందమూరి తారక రామారావు గారే మాట్లాడు. నందమూరి తారక రామారావు గారు 400 సంవత్సరాల క్రితం ఔరంగజేబు పుట్టాడు, మళ్ళీ ఇప్పుడు ఔరంగజేబు పుట్టాడు, ఆయన్ని నమ్మకండి, నా అల్లుడు పేరు చెప్పుకొని నాకు మోసం చేశాడని నేను చెప్పలా, సాక్షాత్ నందమూరి తారక రామారావు గారు చెప్పారు. ఆ మాటలు ముందు ఆలోచించుకోమనండి. మేమేదో మాట్లాడామన్నది మా గురించి ఎందుకు మాట్లాడతారు? రామారావు గారు చెప్పిందే ఆలోచించుకుందాం, దాన్ని పక్కన పెడతారు సరే విషయం పక్కన.
పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్తుంది, కన్న తల్లి చెప్తుంది కదా, కన్న తల్లి చెప్తుంది కదా సోదరా, కన్న తల్లి చెప్తుంది. అది కూడా మీరు కన్న తల్లి ఇప్పుడు శర్మిలానే ఒక్కటినే కాదు, కన్న తల్లి జగన్మోహన్ రెడ్డిని కాసి పెంచి పెద్ద చేసిన తల్లి కూడా చెప్తుంది, ఈయన దగాకోరు, ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాడు, కనీసం మా కూతురికైనా సరే ఇవ్వాల్సిన ఆస్తులు ఇవ్వడం లేదని అంతకంటే చెప్పుకోవాలి. బాబ్జీ గారు, బాబ్జీ గారు అదే రామ్మూర్తి అయ్యా ఎక్కడున్నారో కూడా మీరు చెప్పారా? రామ్మూర్తి నాయుడు గారు చాలా స్వచ్ఛంగా ఉన్నారు. రామ్మూర్తి నాయుడు గారి కుటుంబానికి మొన్న ఇటీవల జరిగిన పరిణామం ఇప్పుడు రామ్మూర్తి నాయుడు గారు, రామ్మూర్తి నాయుడు గారు ఆయన అన్నదమ్ముడు ఉన్నా తప్పించి ఇంకోటి కాదు, ఎవరికి ఇవ్వవలసింది వాళ్ళకి గౌరవం ఇస్తున్నారు. మీరు అనవసరంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తుల కోసం, జగన్మోహన్ రెడ్డి కూతురు కోసం, జగన్మోహన్ రెడ్డి అక్కచెల్లెల కోసం ఇచ్చేసిన పరిణామాల కోసం చెప్తున్నాను తప్పించి బాబ్జీ గారిని మీరు చెప్పింది కూడా బాబ్జీ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కోసం ఏం మాట్లాడుతున్నారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అక్కచెల్లెలకి ఎంత న్యాయం చేసినాడో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి న్యాయం చేశాడు? ఈ రాష్ట్రానికి న్యాయం చేయలేదు, కనీసం కుటుంబానికి న్యాయం చేయలేదు, తల్లికి కూడా కోర్టుకు లాగారు. ఇంకంతకంటే దౌర్భాగ్యం ఏంటి? ఆయన లేడరే, అంతకంటే దౌర్భాగ్యం ఏంటంటే చెప్పండి. లీగాలిటీ తెలియకుండా దయచేసి మాట్లాడొద్దు. లీగాలిటీ కాదు వాస్తవం. ఇప్పుడు మీరు సమాయించి ఇస్తే అయిపోద్ది. లీగాలిటీ ఎట్లా తెలీదు? లీగాలిటీ మాట్లాడితే ప్రజలు కూడా గుర్తిస్తారు. సబ్జెక్ట్ మాకు లేదండి, మాకు సబ్జెక్ట్ లేదు, సంస్కారం లేదు, మాకు రాజకీయం తెలీదు. మీకే తెలుసు, మీ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డికే తెలుసు, మీ జగన్మోహన్ రెడ్డికే తెలుసు రాజకీయం, మీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు, మీకే తెలుసు రాజకీయాలు. అది కాదు, ఈ రోజు సాక్షాత్తు తల్లి పేపర్ ఎక్కలేదా? తల్లి పేపర్ ఎక్కలేదా? తల్లి కోర్టుకు ఎక్కలేదా? ఇంకంతకంటే ఇంకేం కావాలి? రామారావు గారు ఎక్కడెక్కారు? రామారావు గారు ఇప్పుడున్న వాస్తవాన్ని చెప్పండి. రామారావు గారు ఏమైంది? అందరూ మీడియాలోకి వస్తారు. మీడియాలోకి రావడం తప్పే లేదు. వాస్తవాలు కోర్టులు వాస్తవాలు అలా కాదు. కుటుంబాలు అన్ని అందరికీ ఉన్నాయి. కుటుంబాలు ఐదు కోట్ల జనాలకి కుటుంబాలు ఉన్నాయి.